ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టరీకి, నమస్కారం మాస్టర్ ఎమన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్, మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ. వేణుగోపాల్ గారు ఉన్నారా? కృష్ణవేణి చదువుతామా? కేస్ నంబర్ 69. ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఆర్ ద మోస్ట్ ప్రాబ్లమేటిక్ డిసీజెస్ ఫర్ ట్రీట్మెంట్, బట్ మెనీ కేసెస్ ఆర్ క్యూర్డ్ ఇన్ అవర్ డిస్పెన్సరీ వెరీ ఈజీలీ. ద సక్సెస్ ఈస్ ఓన్లీ డ్యూ టు ద స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద పాత్రల్ సిస్టమ్ ఆఫ్ అనెమన్ అండ్ కెంట్. హీర్ ఆర్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అవర్ కారంపూడి డిస్పెన్సరీ. ఏ లేడీ 50 ఇయర్స్ రిపోర్టెడ్ కాఫ్, కోల్డ్, ప్లమ్ అండ్ రాట్లింగ్ ఇన్ ద చెస్ట్ సిన్స్ మెనీ ఇయర్స్. యూస్డ్ మెనీ మెడిసిన్స్ బట్ నో పర్మనెంట్ క్యూర్. పెయిన్ ఇన్ ద థ్రోట్ అండ్ డిఫికల్ట్ స్వాలోయింగ్. చెస్ట్ పెయిన్ ఫ్రీక్వెంట్ అండ్ లెఫ్ట్ సైడెడ్. అకేషనల్ పెయిన్ ఇన్ వర్టిబ్రల్ కాలమ్. హెడేక్ అకేషనల్ అండ్ లెఫ్ట్ సైడెడ్. స్లీప్లెస్ డ్రెడ్ఫుల్ డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ డ్రెడ్ఫుల్ డెడ్ బాడీస్. స్టొమక్ ఏక్ బిఫోర్ పాసింగ్ స్టూల్. నో ఫ్రీ మోషన్. ఫ్రీక్వెంట్లీ పాసెస్ లిటిల్ క్వాంటిటీస్. సమ్టైమ్స్ 4 or 5 లూజ్ మోషన్స్. ఓవర్ సెన్సిటివ్ టు కూల్ వెదర్. షీ వాజ్ అగ్రవేటెడ్ బై కూల్ వెదర్. ఆల్వేస్ షీ వాంటెడ్ టు కవర్. మెన్సెస్ వన్స్ ఇన్ 15 to 20 డేస్ అండ్ డిశ్చార్జ్ యూజ్ టు లాస్ట్ మెనీ డేస్. ప్రొఫ్యూస్. సమ్టైమ్స్ డిశ్చార్జ్ యూజ్ టు లాస్ట్ ఫర్ మంత్స్. వన్స్ షీ హ్యాడ్ నో మెన్సెస్ ఫర్ 9 మంత్స్. దెన్ షీ డెవలప్డ్ డిస్టెన్షన్ ఆఫ్ పెల్విస్ ఎమిలరేటెడ్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ మెన్సెస్. నో ఇష్యూస్ ఎట్ ఆల్. టంగ్ స్లైట్లీ కోటెడ్ వైట్. మెమొరీ పూర్. ఇరిటబిలిటీ అండ్ యాంగర్. షీ గ్రూ ఇరిటబుల్ ఓవర్ ట్రిఫిల్స్ అండ్ విత్ ఇరిటబిలిటీ షీ వాంటెడ్ టు బీట్ అదర్స్. షీ వాజ్ టాల్ అండ్ ఫ్లెషీ. రిపోర్టెడ్ డిమ్ విజన్ విత్ లిటిల్ రెడ్నెస్ ఆఫ్ ఐస్. ఆన్ 13 డిసెంబర్ 81 డాక్టర్ ఎం పున్నయ్య శాస్త్రి స్టార్టెడ్ ద కేస్ విత్ లెక్సిస్ 200 అండ్ NS66 డైలీ. స్లైట్లీ బెటర్. రిపీటెడ్ ద సేమ్ ఆన్ 27 డిసెంబర్ 81. థ్రోట్ పెయిన్ బెటర్. ఏబుల్ టు స్వాలో ఈజీలీ. ఇంప్రూవ్డ్ టిల్ 7th ఫిబ్రవరి 82. రిపీటెడ్ ద డ్రగ్ అగైన్. షీ డెవలప్డ్ సిమ్టమ్స్ అగైన్ బట్ నో ఇంప్రూవ్మెంట్. అటాక్ వాజ్ అగ్రవేటెడ్ అట్ నైట్ అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆల్సో అగ్రవేటెడ్ బై కాన్స్టిపేషన్. డాక్టర్ శాస్త్రి ట్రైడ్ నక్స్వామిక 30 బట్ నో ఇంప్రూవ్మెంట్. బేసింగ్ ఆన్ ద మెంటల్ సిమ్టమ్స్ ఐ ట్రైడ్ స్ట్రామోనియం 200 ఆన్ 7th మార్చ్ 82. షీ వాజ్ బెటర్ టిల్ 4th ఏప్రిల్ 82. రిపీటెడ్ ద డ్రగ్. ఒడిమా డెవలప్డ్ ఆల్ ఓవర్ బట్ అటాక్ బెటర్. స్లీప్ బెటర్. మెంటల్లీ బెటర్. మెయింటైన్ ఆన్ క్రిటాగస్ డల్లీ. ఒడిమా ఆల్సో బెటర్ బట్ కాఫ్ అండ్ అటాక్ రిలాప్స్ ఆన్ 6th జూన్ 82 విత్ లెస్ ఇంటెన్సిటీ. రిపీటెడ్ స్ట్రామోనియం. బెటర్. మెయింటైన్ ఆన్ క్రిటాగస్ టిల్ 3rd అక్టోబర్ 82. ఆల్ బెటర్ బట్ ఓల్డ్ మలేరియల్ ఫీవర్ రిలాప్స్. రిపీటెడ్ ద డ్రగ్. వాజ్ బెటర్ టిల్ 2nd జనవరి 83. స్లైట్ అటాక్ అండ్ కాఫ్. రిపీటెడ్ ద డ్రగ్ అండ్ అబ్జర్వ్ టిల్ 10th మార్చ్ 83. షీ వాజ్ కంప్లీట్లీ బెటర్ అండ్ స్టాప్ ద ట్రీట్మెంట్. వాస్తే అండి, కేసులో ఈ లేడీకి 50 ఇయర్స్ ఉన్నాయి. అది ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అలాగే వాడికి దానివల్ల చెస్ట్ పెయిన్ ఫ్రీక్వెంట్ అండ్ లెఫ్ట్ సైడెడ్ పెయిన్ వస్తుంది.
హెడేక్ అకేషనల్లీ అండ్ లెఫ్ట్ సైడెడ్, హెడేక్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలాగే చూస్తే ఇక్కడ ఈవిడికి 9th పాయింట్లో 15 to 20 డేస్కి మెన్సెస్ రావడము, అలాగే వచ్చినప్పుడు ఎక్కువ డేస్ ప్రొఫ్యూజ్ మెన్సెస్ అవడము. తర్వాత ఆవిడకి ఒకసారి 9 మంత్స్ వరకు మెన్సెస్ రాలేదు. ఆల్రెడీ ఆవిడకి 50 ఇయర్స్ అంటే మోనోపాజ్ స్టేజ్ లో కూడా ఉన్నారు. ఈ ఈ పాయింట్స్ లెఫ్ట్ సైడెడ్, ఈ మోనోపాజ్ స్టేజ్ లో ఉండడము, ఎవీ బ్లీడింగ్ అవటము, ఆ బ్లీడింగ్ అయ్యాక పెల్విస్ పెయిన్ అమెలరేటెడ్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ మెన్సెస్ వచ్చాక తగ్గడము, ఈ పాయింట్స్ బేస్ చేసుకుని, అలాగే ఆవిడకి స్లీప్లెస్, డ్రెడ్ఫుల్ డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ డెడ్ బాడీస్, ఇవన్నీ పాయింట్స్ బేస్ చేసుకుని పుణ్య శాస్త్రి గారు ఆమెకి లెక్సిస్ 200తో స్టార్ట్ చేశారండి ట్రీట్మెంట్. దాన్ని 6x డైలీ డోస్ కింద ఇచ్చారు. దానివల్ల స్లైట్లీ బెటర్ అయింది. మళ్ళీ సేమ్ డోస్ డిసెంబర్ 27 మళ్ళీ ఇంకొక డోస్ రిపీట్ చేశారు. మళ్ళీ ఫిబ్రవరి వరకు ఒక 2 మంత్స్ బెటర్ అయ్యి మళ్ళీ సిమ్టమ్స్ అన్ని ఎగ్రవేట్ అయ్యాయి. సో అప్పుడు బుజ్జి మాస్టర్ గారు ఏం చేశారంటే, ఈవిడికి మెమొరీ పూర్, ఇరిటబుల్ అండ్ యాంగర్, షీ గ్రూ ఇరిటబిలిటీ ఫౌర్ ట్రిపుల్స్ అండ్ విత్ ఇరిటబిలిటీ షీ వాంటెడ్ టు బీట్ అదర్స్. ఆ ఇరిటబుల్ లో ఎదుటి వాళ్ళు కొట్టాలనిపించడం, ఆ మెంటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఆవిడకి స్ట్రామోనియం 200 ఇచ్చారండి. దాని తర్వాత క్రిటాగస్ మదర్ టీచర్ కొంచెం ఒళ్ళు అది వాయటం, ఒడెమ వచ్చింది ఆవిడకి. బట్ అదే డ్రగ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశారు. ఇప్పుడు దాంతో ఆవిడకి కంప్లీట్ గా క్యూర్ అయిందండి. వాసుదేవన్, విజయ్ కుమార్ గారు, వాస్తే అండి, ఈ కేసులో ఈవిడికి డిఫికల్ట్ స్వాలో, మింగటం కష్టం, తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడెడ్ ఎక్కువగా ఉన్నాయండి. చెస్ట్ పెయిన్, తర్వాత హెడేక్, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడెడ్గా ఉన్నాయి. తర్వాత ఈవిడికి మెంటల్ సిమ్టమ్స్లో భయంకరమైన కలలు రావటం, తర్వాత పట్టి పీడిస్తున్న, ఎప్పటికీ వదలని డిశ్చార్జెస్ లాగా ఆవిడకి ఎప్పటి నుంచో మెన్సెస్ టైంలో ఎక్కువగా ఎక్కువ రోజులు డిశ్చార్జెస్ రావటం అనేది అన్నిటి కూడా లెక్కాసిస్ మీద ఉన్నది కాబట్టి మ్యాష లెక్కాసిస్ ఇచ్చారండి. ఆ తర్వాత నాట్రమ్ సెల్ఫ్ 6x కాఫ్ కిన్ కోళ్ళకి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టి నక్సామిక 30 ఇచ్చారు, కానీ దానివల్ల ఇంప్రూవ్మెంట్ రాలేదు. అలాగే ఈ మరి ఆయాసం లాగా అలాంటిది ఏమన్నా ఉన్నదేమో, మరి దాని క్రిటాగస్, తర్వాత లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్ ఇలాంటిది ఉన్నది కాబట్టి క్రిటాగస్ ఇచ్చారండి సపోర్టింగ్ గా. అలాగే ఈవిడికి మెంటల్ సిమ్టమ్స్ లో ముఖ్యంగా బీట్ అదర్స్, కొట్టడం అనేది బాగా కోపం రకంగా బిహేవ్ చేయటం, దాని మీద మ్యాచారు స్టామోనియం మంది ఇచ్చేసి చేసిన క్లోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. వాసుదేవ. పూర్ణానందం గారు, దీంట్లో ఎక్కువగా లెఫ్ట్ సైడెడ్ హార్ట్ ప్రాబ్లం, హెడేక్, తర్వాత మిగిలిన చాలా ప్రాబ్లమ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి, గొంతు ప్రాబ్లం అన్ని ఉన్నాయి కాబట్టి లెకసిస్ తో కేసు స్టార్ట్ చేశారు. కోల్డ్ కఫ్ అటువంటి ఉన్నాయి కాబట్టి ఎన్ఎస్ డైలీ డోస్ ఇచ్చారు. కొంతవరకు బాగానే కేసు బాగా డెవలప్, బాగా బెటర్మెంట్ కనిపించింది. తర్వాత దాన్ని మళ్ళీ రిలాప్స్ అయిన తర్వాత మెంటల్ స్టెమ్స్ పేషెంట్ బేస్ చేస్తూ 12 పాయింట్ లో మెమరీ పూర్, ఇరిటబుల్ యాంగర్, ఇరిటబుల్ వైల్నెస్ గట్రా ఉన్నాయి, దాన్ని బేస్ చేస్తూ ట్రామోని ఇచ్చారు. తర్వాత హార్ట్ ప్రాబ్లం పడేమో దాన్ని టెటాగస్ డైలీ డైలీ ఇవ్వడం జరిగింది. దాని మూలంగా కేసు బాగా సక్సెస్ఫుల్ గా క్యూర్ అయింది. వాసుదేవ, వాసుదేవ. మారుతి గారు, వాసుదేవా, నాకు ఈ కేసులో ఉన్న సిమ్టమ్స్ కి ఫస్ట్ పార్ట్ లో ఉన్న వాటికి లెక్సిస్ 200 వరకు అర్థమైందండి. తర్వాత స్ట్రమోనియం ఎట్లా ఇండికేట్ అవుతుంది అనేది నాకు యాక్చువల్ గా అందుబడలేదు. లెక్సిస్ సిమ్టమ్స్ వరకు అక్కడ ఉన్న సిమ్టమ్స్ కి లెక్సిస్ సూట్ అయింది, కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ స్ట్రమోనియం లోకి ఎట్లా స్విచ్ ఓవర్ అనేది అర్థం కాలేదు మేడం. వాస్తవం. రామేశ్వరరావు గారు, వాసుదేవ, వాసుదేవ. ఇప్పుడు స్ట్రామోనియం మిగతావి అందరూ చెప్పినవి, స్ట్రామోనియం అయితే డ్రీమ్స్ ఉన్నాయి కదా, డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ డెడ్ బాడీస్, డ్రెడ్ఫుల్ డ్రీమ్స్, స్లీప్లెస్నెస్, అది వేస్ట్ చేసుకుని ఇచ్చి ఉంటారని. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు,
వాసుదేవ్ అండి, ఈ కేసులో రాట్లింగ్ ఇన్ చెస్ట్, మళ్ళీ డిఫికల్టీ ఇన్ సల్వింగ్, లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్ కి లాక్యాసిస్ ఇచ్చారండి. దాని తర్వాత స్ట్రామోనియం 200 ఇచ్చారు. అదే మెంటల్ పాయింట్ నెంబర్ 12 లో చూస్తే ఇరిటేబుల్ మెంటాలిటీ, ఇంకా వాంటెడ్ టు బీట్ అదర్స్, ఇంకా డ్రీమ్స్ ఆఫ్ డెడ్ బాడీస్ పాయింట్ బేస్ చేసి స్టామోనియం 200 ఇచ్చే ఉంటారు అనుకున్నానండి. ఇంకా క్రటేగస్ మొదటించారు అయితే చెస్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంకా లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంది, మేబీ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుని అది ఇచ్చారు అనుకున్నానండి. వాసుదేవ్. రాజశేఖర్. వాసుదేవ్ అండి, స్ట్రామోనియం ఎలా ఇచ్చారు అనేది నాకు కూడా అర్థం కాలేదండి. లాక్సిస్ మీరు అందరూ చెప్పిన పాయింట్స్ అండి. వాసుదేవ్. కృష్ణవేణి చదువుతావా? విజయ్ సారీ ఉండు, కృష్ణవేణి ఉండమ్మ. విజయ్ కుమార్ గారు చదువుతారా? వాసుదేవ్ అండి, కేసు నెంబర్ 70. ఎనదర్ జెంటిల్మెన్ 20 ఇయర్స్ కేమ్ ఫర్ ఆస్మా ట్రీట్మెంట్. హిజ్ సిమ్టమ్స్ ఆర్ కాఫ్ అండ్ అటాక్ సిన్స్ ఎ లాంగ్ టైమ్, అగ్రవేటెడ్ బై సిగార్ స్మోకింగ్, వైట్ థిక్ ప్లమ్ విత్ కాఫ్, అటాక్ అగ్రవేటెడ్ ఇన్ ద నైట్, కాన్స్టిపేషన్, డిడ్ నాట్ పాస్ స్టూల్ రెగ్యులర్లీ, హార్డ్ బాల్స్, ఎపిటైట్ పూర్, పెయిన్ ఇన్ ద నర్వస్ ఆఫ్ దేర్ లిమ్స్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ నంప్నెస్, ఫీవర్ 1 వీక్ బిఫోర్, స్టమక్ ఏక్ సిన్స్ 3 ఇయర్స్, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు సఫర్. వన్స్ హీ వాజ్ ఆపరేటెడ్ ఫర్ ఇట్ బట్ నో యూజ్. టంగ్ బ్లూయిష్ అండ్ ఎల్లో ప్యాచెస్, ఎక్సెసివ్ సల్వేషన్, ఐసైట్ డిమ్, క్యాట్రాక్ట్ ఫార్మింగ్, మెంటల్లీ వర్రీడ్ డ్యూ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మెంటల్లీ ఎపతి, ఇండిఫరెన్స్ అండ్ మెలాంకోలీ, వర్టిగో ఫ్రీక్వెంట్. ఆన్ 7/9/81 డాక్టర్ పున్నయ శాస్త్రి స్టార్టెడ్ ద కేస్ విత్ నక్సవామిక 30 వీక్లీ 1 డోస్, 2 డోసెస్ అండ్ పెర్నఫా 6x డైలీ, కాఫ్ బెటర్, రిపీటెడ్ నక్సవామిక 30 వీక్లీ విత్ సిపి 6x డైలీ డోసెస్. ఆన్ 4/10/81 200 వాజ్ గివెన్, బెటర్ బట్ వీక్నెస్ మోర్, రిపీటెడ్ ది డ్రగ్ ఆన్ 1/11/81. He was better, but the symptoms relapsed many times and the frequency was more. Basing on mental and generals, Dr. Sastry administered opium 200 one dose and kept him on placebo. Improved much. Frequency reduced. Continued placebo. Relieved from constipation and vertigo. Appetite improved. Numbness on left side cured. Again on 11/7/82, there was slight recurrence of cough. Repeated the drug and maintained on placebo for one month. Yes, was completely better. He stopped the medicine. వాస్తవండి, ఈ కేసులో అతని కాన్స్టిపేషన్ ప్రాబ్లము బాగా ఉన్నది. తర్వాత మోషన్ కూడా అదే రౌండ్గా గోలీలాగా అవుతుందండి. నక్సవామిక 30 మ్యాషర్ స్టార్ట్ చేశారండి కాన్స్టిపేషన్ ప్రాబ్లము. తర్వాత అతనికి నక్సవామికతో బెటర్ అయిందండి. ఆ తర్వాత అతని ఫెర్నంఫా 6x కాన్స్టిపేషన్ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ డోసెస్గా ఇచ్చినట్టు అనిపిస్తుందండి. అలాగే సిపి 6x అతనికి ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవడానికిను నోట్లోంచి సొంగ గారటం అనేది కూడా ఉన్నది, దానివల్ల కూడా సిపి 6x ఇచ్చినట్టున్నారండి. ఇవన్నీ తర్వాత ఆఖరిలో వేశారు, అతనికి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత ఎమోషనల్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, అలాంటి మెంటాలిటీ సిమ్టమ్స్ ఉన్నాయని మేషారు. దానికి పనిచేసేట్టుగా తర్వాత కాన్స్టిపేషన్కి దృష్టిలో పెట్టుకుని మేషారు ఓపీఎం 200 2 డోసెస్ ఇచ్చి అతనికి కేసుని బాగా క్లియర్ చేసినట్టుగా అనిపిస్తుంది. వాస్తే వాస్తు అండి, ఈ కేసులో పేషెంట్ కేసు 20 ఇయర్స్ ఉంది, కాఫ్ ఉంది అండ్ అటాక్ సిన్స్ లాంగ్ టైమ్, అగ్రవేటెడ్ బై సిగరెట్ స్మోకింగ్ అని చెప్పారు. అంటే సిగరెట్లు కాల్చినప్పుడు ఎక్కువైతుందని చెప్పేసి, అంటే దాన్ని బట్టి అతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉందని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కాన్స్టిపేషన్ డిడ్ నాట్ పాస్ టూల్ రెగ్యులర్లీ, డైలీ ఫ్రీ మోషన్ అవ్వకపోవటము, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ నమ్నెస్, పెయిన్ ఇన్ నర్వస్ ఆఫ్ లిమ్స్,
ఈ పాయింట్స్ బేస్ చేసుకుని కాన్స్టిపేషన్, సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఫిజికల్ గా ఎక్కువ ఉంది కాబట్టి నక్స్వామిక 30తో స్టార్ట్ చేశారండి పుణ్య శాస్త్రి గారు. వీక్లీ 1 డోస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ కొంచెం కాఫ్ బెటర్ అయింది, మళ్ళీ నక్స్వామిక 30 రిపీట్ చేసి CP6X ఇచ్చారు, మళ్ళీ బెటర్ అవుతుంది బట్ వీక్నెస్ ఎక్కువ వచ్చింది, మళ్ళీ డ్రగ్ రిపీట్ చేశారు, మళ్ళీ సిమ్టమ్స్ మళ్ళీ రిలాప్స్ అవుతున్నాయని చెప్పేసి ఏం చేశారంటే బేస్డ్ ఆన్ ద మెంటల్ సిమ్టమ్స్ అన్నారు. అంటే ఈ అబ్బాయికి మెంటల్లీ వర్రీడ్ డ్యూ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మెంటల్లీ ఎపతి అన్నది డెవలప్ అయింది. అంటే 20 ఏళ్ళకే ఒక సిచ్యువేషన్, ఒక ఉదాసీనత మెంటల్ గా డెవలప్ అవడంతో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఓపీఎం 200 ఇచ్చారండి. తర్వాత మళ్ళీ అదే డ్రగ్ రిపీట్ చేశారు, దాంతోనే నమ్నెస్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఈ కాఫ్ అంతా కూడా బెటర్ అయిందండి. వాస్తవ మేడం గారు, ఈ కేసులో నక్సవామిక అతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, మరి కొన్ని సిమ్టమ్స్ బేస్ చేస్తూ డాక్టర్ గారు నక్సవామిక కేసును స్టార్ట్ చేశారు. తర్వాత ఓపీఎం ఎందుకు ఇచ్చారనేది నాకు క్లియర్ గా అర్థం అవ్వలేదు. వాసుదేవ వాసుదేవ మారుతి గారు వాసుదేవ, ఈ కేసులో ఈ సిగార్ స్మోకింగ్ అనే ఉద్దేశంతో కాన్స్టిపేషన్, హెపటైట్ పోర్ అని ముందు నక్సవామిక 30 ఇవ్వడం జరిగింది, బట్ దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు. కాబట్టి ఈ కేసులో ఏంటంటే కొంత లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ నంబ్నెస్, తర్వాత మెంటల్లీ అపాతి, ఇండిఫరెన్స్ అండ్ మెలాంకలీ. ఇవి చూస్తే బ్రెయిన్ లో కొంత ఏదో స్లగ్గిష్ సర్క్యులేషన్ ఉన్నట్టుగా, దానివల్ల లెఫ్ట్ సైడ్ నంబ్నెస్ వచ్చిందేమో అనిపిస్తున్నది. తర్వాత సివియర్ కాన్స్టిపేషన్, పాసెస్ స్టూల్ ఇరెగ్యులర్లీ, హార్డ్ బాల్స్ అని ఉన్నది. ఇవన్నీ చూస్తే అతను కాన్స్టిట్యూషన్ ఓపీఎంకి ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది, కాబట్టి ఓపీఎం 200 వేసిన తర్వాత అతనికి ఉన్నటువంటి మెంటల్ ఇండిఫరెన్స్, హార్డ్ బాల్స్ లైక్ స్టూల్ అండ్ ఈ నంబనెస్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ, ఇవన్నీ క్లియర్ అయినట్టుగా తెలుస్తున్నది. ఇలాంటి కేసుల్లో ఓపీఎం బాగా వర్క్ చేస్తుందండి. వాసుదేవ కామేశ్వరరావు గారు వాసుదేవ వాసుదేవ నాది నక్స్వామిక మీరు చెప్పిన పాయింట్స్ సిగర్ స్మోకింగ్ వల్ల అగ్రవేట్ అవ్వటం కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ దాంట్లో బెటర్మెంట్ రాలేదు. ఓపీఎం ఏంటంటే ఆ 11th పాయింట్ ఉంది కదా, మెంటల్ ఎపతి ఇండిఫరెన్స్, అది అదేమన్నా ఈయన అబ్జర్వ్ చేసి ఇంకా ఓపీఎం వేసుకుంటారేమో అనుకుంటున్నాను. క్లాస్ చదువుతావా కృష్ణవేణి? 71. ఓకే మేడం, అదే ఇంకా ఇంకా అడుగుతారేమో కదా మేడం. శీతల్ రాజు, మర్చిపోయాను, శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి. అది నక్సమోమిక అందరు చెప్పిన పాయింట్, ఓపీఎం ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదండి. వాసుదేవ్ రాజశేఖర్ వాసుదేవ్ అండి, ఈ కేసులో నాకు ఏమనిపించిందంటే మాస్టర్ గారి మార్గంలో ట్రీట్మెంట్ చేయడం తలకు విశిష్టత తెలుస్తుంది ఈ కేసులో బాగా. మామూలుగా ఆస్తమా కేసు అనగానే క్లినికల్ గా వెళ్ళిపోతారు చాలా మంది ప్రాక్టీషనర్స్ ఎవరైనా కూడా. అసలు ఆస్తమా కేసులో ఓపీఎం పడడం అనేది అది చాలా రేర్ ఫినామినా అని చెప్పాలి. అలాంటిది మనకి మాస్టర్ గారి మార్గంలో ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గర మనం చూడగలుగుతాం. పూర్తిగా మెంటల్ సిమ్టమ్స్ బేసిస్ మీద డ్రగ్ సెలెక్ట్ చేసినప్పుడే ఇలా పడుతుంది అని అనిపించింది. చాలా బాగుంది కేసు వాసుదేవ్. నెక్స్ట్ కేస్ చదువుతాను కృష్ణవేణి. వాస్తవం అండి, కేస్ నంబర్ 71. వన్ లేడీ కన్సల్టెడ్ మీ ఎట్ ఏలూరు ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అలర్జిక్ బ్రాంకైటిస్. వి కుడ్ నోట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అబౌట్ హర్ హిస్టరీ. టిల్ ద 18th ఇయర్ షీ వాస్ హెల్దీ, షీ సెడ్. ఇన్ ద 18th ఇయర్ షీ డెవలప్డ్ ఫిట్స్ సడన్లీ హిస్టారికల్. ఇట్ యూస్ టు లాస్ట్ ఫర్ 10 మినిట్స్. ఆఫ్టర్ అటాక్ షీ వాస్ వీక్ త్రూ అవుట్ ద డే. ప్రెజెంట్ కంప్లైంట్స్, నీడింగ్ సిన్స్ 25 ఇయర్స్. ఇట్ వాస్ డయాగ్నైజ్డ్ యాజ్ ఏ
డ్యూ టు అలర్జీ. షీ వాజ్ అగ్రవేటెడ్ బై వెదర్ చేంజెస్ డస్ట్ అండ్ ఆఫ్టర్ ఫాస్టింగ్. ఫస్ట్ ఇట్ యూజ్ టు స్టార్ట్ విత్ ఇచింగ్ ఆఫ్ ద ఇయర్స్. ఎట్ ఏ టైమ్ షీ వాజ్ గెటింగ్ 25 to 30 స్నీజింగ్స్. ప్రయర్ టు స్నీజింగ్స్ ఇచింగ్ ఇన్ ద నోస్ అండ్ వాటరింగ్ వర్ ద సిమ్టమ్స్. ఆఫ్టర్ స్నీజింగ్స్ దీస్ టూ డిసపియర్డ్. దెన్ డిస్నియా, పెయిన్ ఇన్ ద రిబ్స్, ఐస్ టర్న్ రెడ్ అండ్ వాటరింగ్ విత్ స్నీజింగ్స్, ఇంటెన్స్ పెయిన్ ఇన్ ద ఆక్యుపిట్, సైనస్ వాజ్ పంక్చర్డ్ వన్స్, మెన్సెస్ వాజ్ రెగ్యులర్, నో డిశ్చార్జ్ ట్రబుల్స్. షీ ఆల్సో హ్యాడ్ ఏ ట్రబుల్ సమ్ బౌల్ మూమెంట్, sometimes stool once in 2-3 days, and on that day used to pass 2 or 3 times, burning sensation in stomach before passing stool, frequent headaches aggravated by exertion and going into sun and ameliorated by pressure, eyes were painful as if drawn inside, sleep was full of bad dreams, had craving for sweets, irritability and easy anger. Immediately she was getting for any incident but did not burst out. She was obstinate and cross fixed thought and opinions on persons, no inclination to change her ideas nor correct her mistakes, oversensitive, fits used to repeat when anything happened suddenly, good or bad, and any by sudden bad news. Since 3 years, sudden attacks of headache developed. Pain used to start at the back of left ear and extended into left shoulder and left arm, then pain in the left chest. Once she had severe pain in the left chest and was unconscious for 4 days. The hour before fit was palpitation. On 12th September 1981, I started the case with Spigelia 1 mm once in 15 days and NS66 daily. She discontinued and again approached me on 9th November 1982. She reported pain in the chest extending from sternum to back, stomachache and pain in vertebral column. She had no improvement in old troubles. I inquired why she discontinued. She arrogantly said that due to pressure of household duties, she could not come. Basing on mental symptoms, I administered chamomilla 202 doses in 1 month with placebo daily. Dulcamera 200 was given as reserve medicine for acute condition. On 9th October 1982, she was better, sneezing better, chest pain better, but stomachache condition continued. Daily kept on MP66 daily doses for 1 month. No sneezings, no attacks, no chest pain. Stomachache continued with less intensity. Repeated MP66. No sneezings, even by exposing to dust. No headache. Irritability better, no fits again. Pains also better. On 25th January 1983, prescribed placebo for 1 month. She came on 9th April 1983 again with stomachache, chest pain and cold. As she was better all these days, she discontinued. No medicine except MP66 daily. She had no complaint till 9th July 1983. Again sneezings but mild. Repeated chamomilla 200. After 10 months, and asked to continue for a few more months. So once again, it is proved that we have to heal the person and not to the disease. వాస్తవండి, ఈ కేసులో ఈవిడికి బాగా సివియర్ ఫిట్స్ ప్రాబ్లం ఉంది, అలాగే స్నీజింగ్స్ రోజుకి 25-30 తుమ్ములు రావటము అది ఉన్నది. ఈ కేసులో ఫస్ట్ స్టార్టెడ్ విత్ స్పైజిల్లే వన్నం అన్నారు. ఇక్కడ దేనివల్ల అంటే సిన్స్ 3 ఇయర్స్ సడన్లీ అటాక్స్ ఆఫ్ హెడేక్ డెవలప్డ్. పెయిన్ యూజ్ టు స్టార్ట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ లెఫ్ట్ ఇయర్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఇన్ టు లెఫ్ట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్, దెన్ పెయిన్ ఇన్ ద లెఫ్ట్ చెస్ట్. వన్ షీ హ్యాడ్ సివియర్ పెయిన్ ఇన్ ద లెఫ్ట్ చెస్ట్ అండ్ వాజ్ అన్కాన్షియస్ ఫర్ 4 డేస్. ఈ సిన్స్ 3 ఇయర్స్ ప్రజెంట్ ప్రస్తుతం ఒక 3 సంవత్సరాల నుంచి లెఫ్ట్ సైడ్ వీడికి హెడేక్ అది ఎక్కువ ఉండటము, అది లెఫ్ట్ హామ్ లోకి ఇయర్ లోకి చేతుల వరకు ఎక్స్టెండ్ అవడము. ఈ పాయింట్ బేస్ చేసుకుని ఫస్ట్ స్పైజిలియా 1 mm ఇచ్చారండి అనుకుంటున్నాను నేను. తర్వాత NS66 ఇచ్చారు, ఆవిడ తర్వాత ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేసేసారు. తర్వాత మళ్ళీ వచ్చారు 9th నవంబర్ లో వచ్చారు, పెయిన్ చెస్ట్ ఇలాగ వస్తున్నది అని చెప్పేసి.
స్టొమక్ ఏక్ ఇవన్నీ మళ్ళీ చెప్తే ఎందుకు ట్రీట్మెంట్ మానేశారంటే ఆవిడ ఆరగెంట్ గా ఇంట్లో పనుల వల్ల నాకు రావడం కుదరట్లేదు అని ఒక సమాధానం చెప్పారు. అలాగే కూడా ఇక 9th పాయింట్ లో చూస్తే ఆవిడకి ఇరిటబిలిటీ అండ్ ఈజీ యాంగర్, ఇమీడియట్లీ షీ వాజ్ గెటింగ్ ఫర్ ఎనీ ఇన్సిడెంట్ బట్ డిడ్ నాట్ బర్స్ట్ అవుట్. షీ వాజ్ ఆబ్స్టినేట్ అండ్ క్రాస్, ఫిక్స్డ్ థాట్స్ అండ్ ఒపీనియన్ ఆన్ పర్సన్స్, నో ఇంక్లినేషన్ టు చేంజ్ దర్ ఐడియాస్ నర్ కరెక్ట్ అర్ మిస్టేక్స్. ఇది కూడా ఆమె ఆవిడి ఆబ్స్టినేట్ గా ఉండడము, ఆవిడ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవాలని అనుకోవడము. ఇక్కడ బుజ్జి మాస్టర్ గారు అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానము బేస్ చేసుకుని అక్కడ ఆవిడకి క్యామమిల్ల 200 ఇచ్చారండి, తర్వాత ఎక్యూట్ గా వేసుకోవడానికి దళకమగా ఇచ్చామని చెప్పారు. బట్ క్యామమిల్ల 200 తోనే ఆవిడకి చాలా బెటర్మెంట్ వచ్చింది. ఒక స్టమక్ పెయిన్ కంటిన్యూ అవుతున్నా కూడా అక్కడ డ్రగ్ ఏమి రిపీట్ చేయకుండా కేవలం MP66 మీదే ఉంచారు. మళ్ళీ ఎప్పుడైతే ఈ కోల్డ్ అది మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఇంకొక డోస్ క్యామమిల్ల 200 ఇచ్చారండి. సో అంటే ఆ పర్సన్ ఆవిడకున్న మెంటాలిటీ టోటాలిటీ బేస్ చేసుకుని ఇవ్వడంతో ఆవిడకున్న కంప్లీట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టే కేసులో తెలుస్తుందండి. వాస్తేవ విజయ కుమార్ గారు వాస్తేవండి, ఈ కేసులో ఈవిడికి మెయిన్ ప్రాబ్లమ్స్ లెఫ్ట్ సైడెడ్ ప్రాబ్లమ్ చాలా సీవియర్ గా ఉండటం వలన మ్యాషారు స్పైజిలియా 1 mg ని తీసుకున్నారండి. అది నెంబర్ ఆఫ్ డోసెస్ ఎవ్రీ 15 డేస్ కు ఒకసారి ఇస్తూ నాట్రమ్ సల్ఫ్ 6x ని రెగ్యులర్ మెడిసిన్స్ గా ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రాబ్లం అంతా తగ్గిపోయింది. తర్వాత క్యామమిల్లా అనే మందుని మ్యాషారు మరి ఆ కడుపులో నొప్పి రావడానికినో అక్యూట్ ప్రాబ్లమ్స్ లోను తర్వాత అదో రకమైన కోపం అలాంటి దాన్ని దృష్టిలో పెట్టిన మ్యాషార్ అబ్జర్వ్ చేసి క్యామెల్ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. తర్వాత డల్ కుమార్ మామూలుగా అక్యూట్ ప్రాబ్లమ్స్ తో ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. వాస్తవం దీనిలో ప్రామినెంట్ గా లెఫ్ట్ సైడెడ్ హెడేక్, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేస్తూ మాట్లాడారు. స్పైజిలియాతో స్టార్ట్ చేసి డైలీ ఇస్తూ కేసు అలా లిఫ్ట్ చేస్తారు. తర్వాత కొంతకాలానికి అంటే ఆవిడ తన మెంటాలిటీ, ఆవిడ తన బిహేవియర్ ని అబ్జర్వ్ పర్సనల్ అబ్జర్వ్ చేస్తూ మాట్లాడి క్యామెరా 200 2 డోస్ ఇచ్చారు. ఎక్కువ ఏదో ఎక్కువ తర్వాత దాల్కొన్న 200 ఎక్కువ ప్రాబ్లం తీసుకుంటారు. ఆ విధంగా కేసు ని వాసుదేవ వాసుదేవ మారుతి గారు వాసుదేవ ఈ 18 ఇయర్స్ లేడీకి బేసికల్లీ ఎలర్జిక్ 18 ఇయర్స్ సారీ సారీ ఏం జీవలేదు అనుకుంటారు కదండి, ఏ జీవలేదు, ఎలర్జిక్ బ్రాంకైటిస్, సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పేషెంట్కి. అందువల్ల అక్కడ సిమ్టమ్స్ అన్నీ ఈ సైనసైటిస్ చాలా ట్రీట్మెంట్స్ జరిగినాయి కాబట్టి ప్రామినెంట్గా 11th పాయింట్లో లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్ బాగా ఉన్నాయి కాబట్టి హెడేక్, పెయిన్ ఇన్ ది చెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్పైజీలియా 1 mg వన్స్ ఇన్ 15 డేస్ ఇచ్చి నేట్రమ్ సెల్ఫ్ 6x ఇచ్చారు. తర్వాత ఆవిడ కాన్స్టిట్యూషనల్గా మెంటల్లీ అక్కడ క్లియర్గా షీ ఆరోగెంట్లీ సెడ్ దట్ డ్యూ టు ది ప్రెజర్ ఆఫ్ హర్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ షీ కుడ్ నాట్ కమ్. అంటే ఆరోగెంట్ లేడీ అని అర్థం అవుతున్నది కాబట్టి అక్కడ ఉండేటువంటి హిస్టీరియా అనేటువంటిది కూడా ఈవిడికి ఉన్నది కాబట్టి అన్కాన్షియస్ అయిపోవటం, 4 రోజులు స్పృహ లేకుండా ఉండటం, వీటి మీద ఆ హిస్టీరియాకి కెమోమిల్లా 200 ఒక డోస్ ఇచ్చి మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం జరిగింది. సో బేసికల్లీ షీఈస్ ఏ కెమోమిల్లా పేషెంట్ అండ్ షీ డెవలప్డ్ దిస్ ఇచ్చింగ్ సైనసైటిస్ అండ్ ఎలర్జిక్ బ్రాంకైటిస్. వాస్తవ వాస్తేవ 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 స్పైజీగా మీరు చెప్పిన పాయింట్స్ ఏ క్యామిల్లా క్లియర్ గా ఉంది. ఎలా అంటే అర్థం చేసుకోవడం చూడండి, 9th పాయింట్లో ఇరిటబుల్ అండ్ ఈజీ అంటారు కొన్ని డ్రగ్స్ వస్తాయి, ఇమీడియట్లీ షీ వాజ్ గెటింగ్ ఏంటండి ఇరిటబుల్ అండ్ ఈజీ యాంగర్ అన్నప్పుడు కొన్ని డ్రగ్స్ వస్తాయి, ఇమీడియట్లీ షీ వాజ్ గెటింగ్ ఫర్ ఎనీ ఇన్సిడెంట్ బట్ డిడ్ నాట్ బర్స్ట్ అవుట్.
అది పక్కన పెడితే షీ వాజ్ ఆబ్స్టినేట్ అండ్ క్రాస్ తో పాటు ఫిక్స్డ్ థాట్ అండ్ ఒపీనియన్స్ ఆన్ పర్సన్స్ నో ఇంక్లినేషన్ టు చేంజ్ హర్ ఐడియాస్. అంటే తప్పైనా నార్ కరెక్ట్ హర్ మిస్టేక్, అంటే తన మిస్టేక్స్ అని తెలిసినా కరెక్ట్ చేసుకోదు, తన తన ఐడియాస్ తప్పని ఆయన చెప్పినా అసలు కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన లేదు. అవి ఇవి ఓ మళ్ళీ ఫిట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఓవర్ సెన్సిటివ్ ఫిట్స్ యూజ్ టు రిపీట్ వెన్ ఎనీథింగ్ హ్యాపెండ్ సడన్లీ గుడ్ ఆర్ బ్యాడ్. ఇది ఇవన్నీ చూస్తే క్యామెల్లా అనిపిస్తున్నాడు చెప్పిన సమాధానంతో వేశారు క్యామెల్లా అనుకుంటాను. వాసుదేవ్ శేషల్రెడ్డి గారు వాసుదేవ్ అండి, స్పైజిలియా వన్ నేమ్ ఇది లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్, హెడేక్ లెఫ్ట్ సైడెడ్. ఇంకా క్యామమెల్ అయితే పాయింట్ నెంబర్ 9 అండి, ఇరిటేబుల్ యాంగర్ మొత్తం అది అది ఆ బేస్ మీద ఇచ్చారండి. ఇంకా అరోగెంట్ నేచర్ అరోగెంట్లీ ఆన్సర్ కూడా చెప్తుంది దాని, ఇది బేస్ మీద క్యామమెల 200 ఇచ్చారండి. దాని తర్వాత ఎంపీ 6X మీదనే పెట్టారండి, అన్ని స్టమక్ ఏక్ అన్ని స్నీజింగ్ స్నీజింగ్ చెస్ట్ పెయిన్ ఇవన్నీ ఎంపీ 6 మీదనే క్యూర్ చేశారండి. వాసుదేవ రాజశేఖర్ వాసుదేవ వాసుదేవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మాతేన మహిమ గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన భవత్ లోకా సమస్త సుఖిన భవత్ లోకా సమస్త సుఖిన భవత్ ఓం శాంతి 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసు